వెంకట్రోపల్లి గ్రామంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ సంఘటన సోమవారం జరిగింది. ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రోపల్లి గ్రామంలో ప్రతిమ కంపెనీకి చెందిన లారీపై ట్యాంక్ ప్రాజెక్ట్ పనులపై తీసుకువస్తూ ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తాకటంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వచ్చి చూసేసరికి లారీకి మంటలు అంటుకోవడంతో గ్రామస్తులందరూ కలిసి నీరు చల్లటంతో డ్రైవర్తో పాటు పలువురు బయటపడ్డారు. మిస్టేక్ జారీ బయలు పూర కిందికి ఉన్నాయి అంటే ప్రమాదం బండి టైర్లలో అంటుకుపోయినాయి బండి అయితే లాస్ అయిపోయినాయి. ఈరోజు వెంకట్రావుపల్లె చౌరస్తాలో మరి సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు వస్తున్న లారీ అది హైటెన్షన్ వైర్లకు తగిలి మరి షాక్ వచ్చి టైర్లు అంటుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రపల్లె గ్రామస్తులు అందరూ అప్రమత్తమై వెంటనే కరెంట్ బంద్ చేయమని చెప్పగానే బంద్ చేసి అందరూ కూడా మనిషికి నీళ్లు పట్టుకొని లారీని మరి నీళ్లు చల్లి లారీని ఆర్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లారీ అంటుకోవడం మూలాన ఈ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా మా ఎండి గారికి చెప్పి వెంటనే ఈ యొక్క వైర్లన్నీ కూడా పైకి లేపే విధంగా ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా హైటెన్షన్ వైర్లు కూడా మరి ఇండ్ల మీదకెళ్ళి ఉన్నాయి. ఆ ఇండ్ల మీదకెళ్ళి ఉన్నాయి, అవి కూడా తీయాలంటే అది చాలా పెద్ద పని. అయినప్పటికీ కూడా నేను ప్రయత్నం చేసి మరి దానికి నక్షేపించి తప్పకుండా ఈ యొక్క ప్రమాదం నుంచి మరి కాపాడే ప్రయత్నంలో భాగంగా మా శిస్సు ఎండి గారికి చెప్పి ఈ ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా ఆడ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా చాలా కిందికైపోయింది. ఇట్లా ముట్టుకుంటే అందేటట్టు అయిపోయింది. అది కూడా తీయవలసిన అవసరం ఉంది. అది కూడా వెంటనే ఎస్టిమేట్ చేసి పంపించి పని చేపించే ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కూడా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించినటువంటి వెంకట్రపల్లి గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.